టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి ఆయన భార్య కూడా వెళ్లారని, వేధించారని, దాడి చేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో పోలీసులు ఆమెను నిందితురాలుగా చేర్చనున్నారు. తప్పు చేయకపోతే రిమాండ్ విధించదు కదా? రిమాండ్ అనేది ఎవరికైనా కామన్ అండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా ఎవరైనా వేస్తారు, అదేమి కేసు, అది నిజమైతే వేయరు. కోర్టు లో నిజానిజాలు తెలుస్తాయండి. మీరు అంతవరకు వెయిట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నారు సారా, నేను ఏం చెప్పాను? కోర్టులో నిజానిజాలు తెలుస్తాయి. ఇప్పుడు 14 రోజుల్లో రిమాండ్ విధించదు కదా? అదే అంటున్నా నేను, కోర్టులో నిజానిజాలు తెలుస్తాయి. ఇప్పుడు ఒకవేళ తప్పు చేయకపోతే రిమాండ్ విధించదు కదా? రిమాండ్ అనేది ఎవరికైనా కామన్ అండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా ఎవరైనా వేస్తారు.